కార్తీక పురాణము 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సానగ్రామము మహిమలను గురించి వివరించదని వినుమని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియజేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలేను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసముండి సాయంకాలంన శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1 కోటి యజ్ఞముల ఫలితములు కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1 కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువులకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు అనుభవింతురు. కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవేతంలో దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహ పరసుకమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామును కానీ ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందరి ఒకనక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనందులతో తానే గొప్ప శ్రీమంతునిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నీటిలో అపహరింతునా అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను, మీ రుణముంచుకోను, ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను, అలేని ఎడల ఈ ఘంటమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకకు కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికు బ్రహ్మ హత్య పాప ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కోపంలో పడత్రోసిరి. ఆ వైశ్యునికు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగా తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రావలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శనం లభించినది, నేను ధన్యుడను, నా జన్మ తరించినది, నా ఇల్లు పావనమైనది, శక్తి కొలది నే చేయి సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని సవినయుడై
వేడుకొనను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. నాలుగు జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందుండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామదానములు చేసిన ఎడల వెనుకడు జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహా నరకములు అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామదానం చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోను అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయనను ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఇందరికీ దానం చేయవలేను. నేను సాలగ్రామ దానం మాత్రం చేయజాలని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమున శిలా మాత్రముగా ఆలోచించితివి, అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన చోకలకు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింప నెంచితివేని, ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుని వెడలిపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండియు, దాన సామర్థ్యము కలిగి ఉండియు కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలంలో అతడు చనిపోయిన నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుడి చేత మరణానంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండిన. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేశాను. పెండ్లైన కొంతకాలం నాకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినా అని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామదాన ఫలముతో ఆమె భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమును కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామదానం చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును సాలగ్రామదానం చేయము. ద్వాదశాధ్యాయము 12వ రోజు పారాయణము సమాప్తము.